టీవీ నేను మీ రోషన్. ఎన్నో సినిమాలు, దాదాపు 200 సినిమాలు పైగా ఒక కమెడియన్గా పేరు తెచ్చుకోవటమే కాకుండా తన పేరుతో ఆ బ్రాండ్తో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని ఒకే ఒక పేరు ఎవరైనా ఉన్నారు అంటే ఐరన్ లెగ్ శాస్త్రి గారు. నవ్వించడమే కాదు, ఏడిపించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి ప్రజెంట్ జూనియర్ ఐరన్ లెగ్ శాస్త్రి ప్రసాద్ గారు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? యస్, కమింగ్ టు నాన్నగారు, ఆయన నిజ జీవితం తీసుకున్నా ఆయన సినిమా జీవితం తీసుకున్నా చాలా డిఫరెంట్గా ఉండేదని చాలామంది చెప్తూ ఉంటే నేను విన్నాను. సో చూస్తానికి నాన్నగారు లాగే ఉన్నారు. అందరూ జూనియర్ ఐరన్ లెగ్ శాస్త్రి ఎందుకు అన్నారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, బిఫోర్ నాన్నగారు ఏం చేసేవారు, నాన్నగారు ఇండస్ట్రీ రావడానికి పడ్డ కష్టం ఏంటి, నాన్నగారు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం నాన్నగారు పోగొట్టుకున్న విలువ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారి గురించి చెప్పాలంటే అందరికీ ఐరన్ లెగ్ శాస్త్రి అని ఒక పర్సన్ తెలుసు. ఆయన మెంటాలిటీ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన మనస్తత్వం అవన్నీ చాలామంది తెలుసు. ఆయన అసలు పేరు విశ్వనాథ శాస్త్రి. విశ్వనాథ శాస్త్రి, గుణపూడి విశ్వనాథ శాస్త్రి, పౌరోహిత్యం మైండ్ వృత్తి బ్రాహ్మణుడు, ఆకారం తగ్గట్టుగానే భారీగా పర్సనాలిటీ, 6 ఫీట్ హైట్ అలాగే ఉండేవారు. కానీ చిన్న పిల్లల మనస్తత్వం అయింది. అమాయకుడు నాన్నగారు, పోలవరంలో పుట్టారు తల్లి తండ్రి. మా తాతయ్య గారు ఆర్మీలో చేసేవారు, నాన్నమ్మగారు హౌస్ వైఫ్, ఆయన మొత్తం 5 నాన్నగారు వాళ్ళు. నాన్నగారు చిన్న అందరికంటే, అందరూ ఆయన అంటే అందరికి చాలా ఇష్టం. పుట్టడం అప్పుడే మంచి హెవీ పర్సనాలిటీ, హెఫ్టీ పర్సనాలిటీతో పుట్టారు ఆయన. చదువు అవ్వలేదు నాన్నగారికి, 7వ తరగతి దాకా చదివారు గవర్నమెంట్ హైస్కూల్లో, తర్వాత పౌరీత్యంలో స్టార్ట్ చేశారు. అలా సిటీకి వచ్చారు హైదరాబాద్లో, సినిమా పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలో ఆయనకి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. ఓకే, నాన్నగారు ఫస్ట్ సినిమా పూజలు చేసేవారు? పూజలు చేశారు. ఓకే, సినిమా స్టార్టింగ్ పూజలు, ఓపెనింగ్ పూజలు చేశారు. ఒక ఆయనకి ఛాన్స్ రావడం కూడా ఒక కోయిన్సిడెన్స్ అనమాట. ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలోనే చేస్తూ ఉంటే ఓపెనింగ్లో ఆర్తిస్తున్నారు, దేవుడి ఫోటోకి ఆర్తిస్తుంటే కళ్ళకు అద్దుకోకుండా ఆరిపోయింది. అది చాలా ఫన్నీగా అనుకున్నారు ఆయన, ఈవీవి గారు. ఈ పర్సనాలిటీకి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి సెట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది ఆయనకి. ప్రేమ ఖైదీ ఫస్ట్ సినిమా నాన్నగారిది, అప్పటి నుంచి ఐరన్ లెగ్ శాస్త్రి గారి జర్నీ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో ఆయనకి బ్రహ్మానందం గారి కాంబినేషన్ చాలా హిట్ అయింది, అదే లెగసీ కంటిన్యూ అయింది. ఓకే, దాదాపు ఒక 200 సినిమాలు, 150 సీరియళ్ళు, 100 స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇచ్చారు. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు నాన్నగారికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఇండస్ట్రీలో. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈయన సినిమాలో పెట్టుకుంటే హిట్ అవ్వదు అని ఒక రూమర్ స్టార్ట్ అయింది, కొంతమంది క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సినిమా వాళ్ళే, సినిమా వాళ్ళే స్టార్ట్ చేయడంతో కొన్ని కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయి కొన్ని కొన్ని సినిమాలు హిట్ అవ్వలేదు. అది నిజమే అనుకున్నారు, దీనివల్ల అవ్వలేదేమో అనుకున్నారు. ఆయన రిలేటివ్స్లో కూడా అలాగే, పెళ్ళిళ్ళకి వాటికి పిలిచేవారు కాదు. స్టార్టింగ్లో ఊపులో ఉన్నప్పుడు, ఒక హైప్లో ఉన్నప్పుడు ఓపెనింగ్ ఫంక్షన్స్ అన్నింటినీ పిలిచేవారు, ఉండే కొద్దీ తగ్గించేశారు. ఈయన వస్తే ఏమవుతుందో, ఈయన వస్తే మన పరిస్థితి ఏంటో అని ఒక ఫీలింగ్ వచ్చేసారు. ఓకే, ఆ ఫీలింగ్ రావడంతో ఈయన మైండ్ సెట్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. కొన్ని కొన్ని చెప్పుకోవడానికి ఇబ్బంది ఏంటంటే, ఇంటి రెంట్ కట్టుకోవడానికి కూడా సిచ్యువేషన్ ఉండేది కాదు. ఓకే, సినిమాలు పిలిచేవారు కాదు, పిలిచేవారు డబ్బులు ఇచ్చేవారు కాదు, చేయించుకునేవారు డబ్బులు ఇచ్చేవారు కాదు. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను, చాలా ఇష్యూకి సఫర్ అయ్యి మైండ్లో ఎవరికి చెప్పుకునేవారు కాదు, ఆయన మనసులో ఆయనే బాధపడేవారు. ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని టైంలో మా స్వగ్రామం తాడేపల్లి కూడా షిఫ్ట్ అయిపోయాడు. అంటే అప్పటి వరకు నాన్న చేసిన సినిమాల ద్వారా సంపాదించింది ఏమి లేదు? అసలు ఏమీ లేదు, వచ్చింది ఖర్చులకి. ఆయన ఆయన ఇచ్చింది తీసుకునేవారు, ఇంత కావాలని అడిగేవారు కాదు, ఎంత ఇస్తే అని తీసుకునేవారు, అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఎంత ఉండేది నాన్నది అక్కడ అప్పుడు ఫస్ట్లో? హై అంటే నాన్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటే నాకు తెలిసినంత వరకు 3-4 వేలు అండి రోజుకి. రోజుకి రోజుకి అది అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన అప్పట్లో. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనీసం రోజుకి 50 వేలు తీసుకుంటున్నారు. అవును, సో 3-4 వేలు తీసుకునేవారు, ఇంటి ఖర్చులకి మాకు సరిపోయేది. ఓ పాయింట్ ఆఫ్ టైంలో సినిమాల ఆఫర్లు తగ్గిపోవడం, మైండ్ సెట్ ఇష్యూ అవ్వడం, బాగా డిస్టర్బ్ అయిపోయారు. షిఫ్ట్ అయిన 2 ఏళ్ళకి ఆయన కాలం చేశారు. ఓకే, ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ నైట్. మేమెవరు ఆయన దగ్గర లేవు ఆ టైంలో కూడా. ఇంత లెగసీ అనుభవించారు కదా నాన్నగారు, దాదాపు 200 సినిమాలు పైగా ప్రతి స్టార్తో కూడా కాంబినేషన్ ఉన్న సినిమాలు కూడా యాక్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్న విజయవాడలో ప్రతి షాప్ ముందు భిక్షం ఎత్తుకొని ఆ వచ్చేన ద్వారా తిని ఆ షాపుల ముందే పడుకొని ఆ షాపుల ముందే చనిపోయారు. చివరి రోజుల్లో కూడా ఆయనకి దహన సంస్కారాలకు కూడా డబ్బు లేక ఎవరు వచ్చి పట్టుకునే, అంటే 4 వచ్చి మొయ్యాలంటారు కదా, అది కూడా లేక ఒక పాత రిక్షాలో ఆయన బాడీని వేసుకొని తీసుకెళ్ళిపోయారు శ్మశాన వాటికి అన్నారు.
వాస్తవం ఇది? వాస్తవం కాదండి. నాన్నగారు ఊరు వెళ్ళిపోయిన తర్వాత మేమేమైందంటే ఆయన పౌరోహిత్యం మళ్ళీ మొదలుపెట్టారు. సినిమా వైపు ఇంక కళ్ళెత్తి చూడలేదు. ఆయనకి డిస్టర్బ్ అయిపోయింది. ఇన్నాళ్ళు నేను నమ్ముకున్న సినీ రంగం నాకు ఏమి చేయలేదని ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. ఆయన గుళ్ళు పూజలు ఇవి చేస్తూ ఉండేవారు. ఓకే, మెల్లిగా లాక్కొచ్చారు. సో ఆయనకి ఇష్యూ రావడం, హార్ట్ అటాక్, బాడీ హెవీ. సో నైట్ ఎక్స్పైర్ అయిపోయారు. మేము ముందర రోజు హాస్పిటల్లో జాయిన్ చేసాం. కండిషన్ చూసి మేమేమనుకున్నామంటే బాగానే ఉన్నారు కాబట్టి 1 అవర్లో డిశ్చార్జ్ చేసేస్తారు అనుకున్నాం. ఆయన చెప్పేశారు 1 డే కంటే ఎక్కువ కష్టం అని చెప్పేశారు. కానీ అలా ఉన్న పర్సనాలిటీని ఇలా చెప్పేటప్పటికి మాకేం అర్థం కాలేదు. అది తాడేపల్లిగూడెం చిన్న హాస్పిటల్, అంబులెన్స్ ఫెసిలిటీ కూడా లేదు. ఆ భార్య పర్సనాలిటీని తీసుకురావడానికి ఎవరు ముందుకు రాలా ఆ టైంలో. సో ఆ ఊళ్ళో దొరికేది ఫస్ట్ వెహికల్ రిక్షానే. మాకు ఎంత దురదృష్టకరం అంటే మేము ఆ రోజు ఇంట్లో లేము. ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వేరే ఊరు వెళ్ళాం. మా మేనత్త, మా నాన్నగారు చిన్నక్క ఇలా ఒంట్లో బాగాలేదంటే వచ్చారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మా పెదనాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు, మా నాన్నగారు అన్నయ్య అక్క వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు ఉంది చూసుకున్నారు. మేము ఇంటికి వచ్చాం, అయిపోయిందని చెప్పారు. నాన్న లేరు నీకు అని చెప్పేశారు. నాకేం అర్థం కాలేదు ఒక నిమిషం. మేము ఇలా వచ్చి జస్ట్ ఇక్కడ ఆగాం, అలా రిక్షాలో డెడ్ బాడీని తీసుకొచ్చారు. ఓకే, నాకు అసలు జీవితం ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు. ఇన్నేళ్ళు మా నాన్న పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఏమైందో నాకు అర్థం కాలేదు. నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. ఆయన బాడీ హెవీతో ఒక రిక్షాలో, ట్రావెలింగ్ రిక్షా, గూడ్స్ రిక్షాలో అయినా సరే పడుకునే స్పేస్ ఉంటుంది. ట్రావెలింగ్ రిక్షా అంటే కూర్చునే స్పేస్. వీపీ బాగాన్ని దాంట్లో పెట్టారు, తలటు కాళ్ళిటు ఉన్నాయి, అలా తీసుకొచ్చారు. బాడీ మీద ఒక కవర్ వేశారు. ఉన్న 4 ఇంటి పక్కన వాళ్ళు ఎలా అనిపించింది నాన్న అలా చూడగానే? నరకం అసలు అలాంటి సిచ్యువేషన్ ఎవరు చూడకూడదు, ఎవరికి రాకూడదు, దేవుని కోరుకుంటున్నాను నేను. నరకం, ఒక అనాథం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు, ఎవరు లేను అని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. అంటే అఫ్కోర్స్ ఆ సిచ్యువేషన్ అలాంటిదని నేను అనలేను, ఎవరిని బ్లేమ్ చేయలేను. మా టైం బాగాలేదు అంతే. ఓకే, మా టైం బాగాలేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. నాన్నగారు ఊర్లో మంచి పేరుంది, వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఒక్క ఆయన చనిపోయినట్టు నైట్ 11 or 12 ఎప్పుడు అయిపోయింది. మార్నింగ్ 4-5 ఇండస్ట్రీ మొత్తం వచ్చింది, న్యూస్ వెళ్ళింది. 7 ఇంటికి రిపోర్టర్స్ వచ్చారు, టీవీ రిపోర్టర్స్ వచ్చారు. చాలా ఎక్కువ ఇచ్చేశారు అప్పుడు న్యూస్లో కూడా, చనిపోయిందని కూడా. మాకేం అర్థం కావట్లేదు. ఒక పక్క నాయన, ఒక పక్కన వీళ్ళు క్వశ్చన్సు. మాకు ఎవరికి ఏం చెప్పాలో తెలుసుకోలేదు. మా మదర్ మాట్లాడలేకపోతున్నారు ఏమీని. సో ఆ టైంలో ఇంక అంతే. ఆ 1 డే నా లైఫ్లో వరస్ట్ కేసు అనమాట, వరస్ట్ సిచ్యువేషన్. ఓకే, సాయంత్రం 4 అయింది, సూర్యాస్తమైన లోపల అంతిమయాత్ర చేయాలని చెప్పారు. ఆ టైంకి ఆ ఊళ్ళో ఏం ఫెసిలిటీస్ లేవు. ఫెసిలిటీస్ ఏం లేకపోతే ఈ రుద్రభూమి నుంచి ఒక వెహికల్ మాట్లాడి రిలేటివ్స్ అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళి కార్యక్రమం చేసి వచ్చేసాం. ఓకే, ఈ మీరు చెప్పిన ఈ విజయవాడ స్టోరీ అయితే ఏం లేదు. జస్ట్ రిక్షాలో తీసుకొచ్చింది, రిక్షాలో తీసుకొచ్చారు, తీసుకోవడం. ఎందుకంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవుళ్ళో లేదు, అంబులెన్స్ ఫెసిలిటీలు అవన్నీ అప్పుడు డెవలప్ కాలే. 2006 చనిపోయారు ఆయన, అది చిన్న హాస్పిటల్. అంటే ఫైనాన్షియల్గా ఆయన చాలా మందిని అడిగేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే నా అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ నా కోసం ఏదైనా చేస్తారు అనే ఫీలింగ్లో ఉండేవారు. కానీ ఎవరు టర్న్ కాల. ఓకే, నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు, వీళ్ళు మీ నాన్నగారు వాళ్ళతో చేశారు, వీళ్ళతో చేశారు, నీ కాంటాక్ట్లో ఉంటారా అని అడిగి. ఒక్కరు కాంటాక్ట్లో రారు, ఎవరు రారు. ఆ రోజు చనిపోయిన తర్వాత మా అసోసియేషన్ నుంచి కొంతమంది వచ్చారు, మాకు కొంచెం అమౌంట్ ఇచ్చారు ఈ కార్యక్రమాల గురించి. ఓకే, తర్వాత కాదంబరి కిరణ్ కుమార్ గారు, ఓకే, నాకు చదువుకోవడానికి ఫైనాన్షియల్గా ఆయన ఫండ్స్ కలెక్ట్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనే ఆయన అందరికీ పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి అమౌంట్ అరేంజ్ చేశారు సంపూర్ణేష్ బాబు గారు. సో వీళ్ళందరూ నాకు బ్యాక్ బోన్.